ఈ మధ్య కాలంలో మన సినీ నటులు అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు నయం కాని వ్యాధులతో పోరాడుతూ మంచన పడ్డారు. రీసెంట్ గా నటి సోనాలి, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, రాకేష్ రోషన్ ఇలా చాలా మంది మృత్యుతో పోరాడుతున్న వారే. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ప్రముఖ టాలీవుడ్ సింగర్ కూడా తీవ్ర అస్వస్థతకి గురై ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇంతకు ఆ సింగర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడెప్పుడు అల్లరి నరేష్ నటించిన ప్రాణం సినిమాలోని నిండు నూరేళ్ల సావాసం, స్వర్గం అవ్వాలి వనవాసం అనే పాట ఈనాటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ పాడారు. ఆయన ఢిల్లీలోని నానావతి ఆసుపత్రిలో తీవ్రమైన స్కిన్ ఎలర్జీకి చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోనూ నిగమ్ ను 48 గంటల పాటు ఐసీయూలోనే ఉంచారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల సోనూ నిగమ్ MTV అన్ప్లగ్డ్ సీజన్ 8 షూటింగ్ ముగిసిన తర్వాత BKCలో ఆహారం తిన్నారు. కొద్దిసేపటికే ఆయనకు తీవ్రమైన అలర్జీ సోకింది. శరీరంపై మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో ఆయనను వెంటనే నానావతి ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు వెంటనే ICUలో చేర్పించాలని సలహా ఇచ్చారు. దీంతో సోను అక్కడే చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి బులెటిన్ ను విడుదల చేయలేదు. స్కిన్ ఎలర్జీ నుంచి సోను నిగమ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కమెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.